థమ్స్ అప్ అండ్ కోకాకోలాను ఒకప్పుడు అంటే మొదట్లో కంపెనీ స్టార్ట్ అయినటువంటి టైంలో తలనొప్పి టానిక్గా ఉపయోగించేవారు. ఎందుకు, దీనికి గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియో కింద కనబడుతున్నటువంటి రెడ్ కలర్ బటన్ను ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై నొక్కండి. మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. థమ్స్ అప్ అండ్ కోకాకోలాను తలనొప్పి టానిక్గా ఎందుకు ఉపయోగించేవారు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా థమ్స్ అప్ కంపెనీని 1977లో స్టార్ట్ చేయడం జరిగింది. థమ్స్ అప్ కోకాకోలా బ్రాండ్లో ఒక పార్ట్ మాత్రమే. కోకాకోలా కంపెనీకి అగనెస్ట్గా పెప్సీ కంపెనీ అనేది రావడం జరిగింది. పెప్సీ కంపెనీ మన మార్కెట్లో అంతగా రాణించలేకపోయింది. థమ్స్ అప్లో వాడే ఇంటిగ్రేడియంట్స్ అనేటివి కార్బోనేటెడ్ వాటర్, షుగర్, యాసిడిటీ రెగ్యులేటర్, కెఫైన్, న్యాచురల్ కలర్ అండ్ యాడెడ్ ద ఫ్లేవర్స్ అనేది వాడడం జరుగుతుంది. కార్బోనేటెడ్ వాటర్ ఉండడం వల్ల జీర్ణమయ్యే శక్తిని త్వరగా అందిస్తుంది. గొంతు నొప్పి, కిడ్నీలో రాళ్ళు, పాదాల వాపులకు కార్బోనేటెడ్ వాటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో కెఫైన్ అనే పదార్థం ఉండడం వల్ల ఈ కెఫైన్ అనేది మన తలనొప్పిని తగ్గిస్తూ ఉంటుందన్నమాట. అందుకొరకు ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 1977లో మొదట్లో ఈ థమ్స్ అప్ అండ్ కోకాకోలాను తలనొప్పి టానిక్గా ఉపయోగించారు. ఈ వీడియోకు ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.